గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లే. అలాంటి గ్రామాల అభివృద్ధికి అనేక మంది పాటుపడుతున్నారు. పచ్చటి పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో పలకరించే పల్లెలకు అభివృద్ధి హంగులద్దుతున్నారు. అలాంటి పల్లెల్లో ఒకటే నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని జోరేపల్లి గ్రామం. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రశాంతతకు మారుపేరు నెల్లూరు జిల్లా. అభివృద్ధికి అన్ని విధాలా అనుకూలంగా ఉండడంతో జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తోంది. కానీ మారుమూల పల్లెలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. ఏళ్ల తరబడి సమస్యల వలయంలో చిక్కుకుని ఎన్నో గ్రామాలు ఇంకా ఊగిసలాడుతూనే ఉన్నాయి. కానీ ఓ గ్రామం మాత్రం ఆ సమస్యల వలయాన్ని చీల్చుకుని పురోగతి వైపు పరుగులు పెడుతోంది. ఆ ఊరే రాపూరు మండలం జోరేపల్లి. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారిన జోరేపల్లి ఇదే. పచ్చని పొలాలు, సిమెంటు రోడ్లు, మంచినీరు, మెరుగైన విద్యా వ్యవస్థతో ఈ గ్రామం ముందంజలో ఉంది. దీనికి కారణం గ్రామ మాజీ సర్పంచ్ దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి. ప్రస్తుతం మండల టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాపూరు మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామం పేరు చెప్తే ఒకప్పుడు ఎవ్వరికీ తెలీదు. కనీసం పక్క మండలాల వారు కూడా గుర్తించేవారు కాదు. వేసవి వచ్చిందంటే నీటి కోసం కటకటలాడాల్సిందే. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఆ ఊరి అభివృద్ధి గురించే చర్చించుకుంటున్నారు. ఎన్నికలు వస్తే వాగ్దానాలు ఇచ్చి వెళ్లిపోయే నేతలు ఉన్న ఈ రోజుల్లో ఎలాంటి హామీ ఇవ్వకుండానే గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారు మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు రెడ్డి. ఆయన సహకారంతో ప్రస్తుతం వెంకటరామయ్య సర్పంచ్గా కొనసాగుతూ అభివృద్ధిని పర్యవేక్షిస్తున్నారు. దశాబ్దాల కాలం నుంచి ఈ గ్రామం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. గత 20 ఏళ్లుగా గ్రామంలో టీడీపీ హవా కొనసాగిస్తోంది. వెంకటేశ్వర్లు రెడ్డి గ్రామాన్ని తన సొంత ఇంటిలా భావించి జిల్లా నాయకులతో మాట్లాడి నిధుల వర్షం కురిసేలా చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి గ్రామాన్ని పట్టిపీడించే ప్రధాన సమస్య తాగు సాగునీరు. మెట్ట ప్రాంతంగా ఉన్న ఈ గ్రామానికి నీరు వచ్చే పరిస్థితి లేదు. కానీ అనేక పోరాటాల తర్వాత తెలుగు గంగ ద్వారా లింక్ చేసి స్థానికంగా ఉన్న చెరువును నింపడంతో గ్రామంలో తాగు సాగునీటికి ఇబ్బందులు తప్పాయి. ఏడాదికి 2 పంటలు పండుతున్నాయి. దీంతోపాటు గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్లు నిర్మించడంతో తాగునీటి కష్టాలు కూడా తీరిపోయాయి. ఇక్కడి పిల్లలు చదువుకోవాలంటే మండల కేంద్రానికి వెళ్లేవారు. దీంతో జిల్లా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసి నిధులు తీసుకువచ్చి తన సొంత నిధులు కొంత కలిపి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. దీంతో 7వ తరగతి వరకు విద్యార్థులు గ్రామంలోనే చదువుకుంటున్నారు. మరోవైపు అంగన్వాడీ భవనాన్ని నిర్మించారు. గ్రామంలో 15 లక్షల సొంత నిధులతో ఒసురమ్మ ఆలయం, వెంకయ్య స్వామి వేమాలయ ఆలయాన్ని నిర్మించారు. మండలంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా జోరేపల్లి పంచాయతీలోని అక్కమాంబాపురానికి అధికంగా ఇళ్లు మంజూరు చేయించుకున్నారు. ఈ 4 ఏళ్ల కాలంలో 7 కోట్ల రూపాయల నిధులతో పంచాయతీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. పంచాయతీ పరిధిలో ఎక్కడ చూసినా సిమెంటు రోడ్ల నిర్మాణం పూర్తయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా శ్మశాన వాటిక, వర్మీ కంపోస్ట్ యార్డ్లు ఏర్పాటు చేశారు. అలానే చెరువులో నీటి కుంటలు, చెక్ డ్యాంలు నిర్మించారు. మరోవైపు గూడూరు మెయిన్ రోడ్ నుంచి పంచాయతీ వరకు దాదాపు 5.5 కిలోమీటర్ల దూరం బీటీ రోడ్డు నిర్మించారు. పంచాయతీ అభివృద్ధి కోసం
అహర్నిశలు పనిచేస్తానని గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లరెడ్డి. మా గ్రామం అభివృద్ధికి ఎన్నో తోడ్పడుతూ మా గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. గతంలో హాస్పిటల్ కట్టించాము, కమ్యూనిటీ హాల్ కానీ, పంచాయతీ బిల్డింగ్ కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ 50 లక్షల రూపాయలతో సిసి రోడ్లు వేసాము. నీరు చుట్టూ కార్యక్రమంలో కనీసం ఒక 3 కోట్లు 4 కోట్లు మా గ్రామంలో చెరువుకి అభివృద్ధి పని కూడా చేశాము. అట్లే చెక్ డ్యాములు కానీ, సైడ్ వాల్స్ కానీ అన్నీ చేశాము. తర్వాత గృహ నిర్మాణం కింద కూడా మా గ్రామంలో ఇంచుమించు 60-70 ఇళ్ళు మంజూరు చేయించడం జరిగినది. అది కాక కూడా మా గ్రామంలో వాటర్ ప్లాంటు మంజూరు చేయటము, నా ఇదిలో నా సొంత నిధులతో అరుంధతి వాళ్ళు ఒక దేవాలయము, అర్జునవాడలో ఒక దేవాలయము, మా గ్రామ దేవత శ్రీ ఓసురమ్మ గారి చాలా పెద్ద దేవాలయంగా నిర్మించుకున్నాము. వెంకటేశ్వర్లరెడ్డి సహకారంతోనే పంచాయతీ అభివృద్ధి జరిగిందని, గ్రామంలో తరచూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్ని ఉత్సాహపరుస్తున్నామని చెప్తున్నారు జోరేపల్లి పంచాయతీ సర్పంచ్ వెంకటరామయ్య. దేశం పార్టీ నుంచి మేము చేసిన అన్ని పనులు కూడా సిసి రోడ్లు అయితేమి, కాలనీ బిల్డింగ్స్ అయితేమి, ఆ నుంచి పంచాయతీ బిల్డింగ్స్ అయితేమి, కమిటీ హాల్ అయితేమి, పోతే గ్రామంలో మొత్తం A to Z అన్ని పనులు కూడా మేమే టీడీపీల నుంచి అన్ని పనులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి కానీ, ఎమ్మెల్యే గారి కానీ, ఇంకో మంత్రి గారి కానీ అన్ని పనులు కూడా మేము ఈ గ్రామంలో చిన్నోళ్ళకైతేమి పెద్దోళ్ళకైతే ఏది కావాలన్నా మేము సహకరించి అన్ని పనులు కూడా ఎంత కష్టమైనా మేము దాన్ని ముందుకు తీసుకెళ్లి అన్ని పనులు కూడా మేము సహకరించి చేస్తున్నాము. ఒకప్పుడు తమ గ్రామం గురించి ఎవరికీ తెలియదని, కానీ ఇప్పుడు అభివృద్ధిలో పరుగులు పెడుతూ మండలంలోనే కాక జిల్లా స్థాయిలో తమ గ్రామానికి మంచి గుర్తింపు వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. మా మండల పార్టీ అధ్యక్షుడు దత్తూరు వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో మా గ్రామ సర్పంచి వెంకటరామయ్య గారితో మా జోరేపల్లి గ్రామం అభివృద్ధి చెందింది. సిసి రోడ్లు అయితేమి, పక్కా ఇళ్ళు అయితేమి, ఉపాధి హామీ పనులు అయితేమి, అన్నీ కూడా వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మా గ్రామము ఎంతో డెవలప్ అయింది. ఆత్మాపురం కానివ్వండి, జోరేపల్లిలో కానివ్వండి, సిసి రోడ్లు అయితేనేవ్వండి, పంచాయతీ బిల్డింగ్లు అయితేనేవ్వండి, కమ్యూనిటీ హాల్లు, వాటర్ ప్లాంట్లు ఇవన్నీ ఆయన వచ్చిన తర్వాత అందరూ ఆధ్వర్యంలోనే ఈ జోరేపల్లి ఆత్మాపురం పంచాయతీలో ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే ఆయన చేసిన సహాయ సహకారాలను, ఆయన ఎంతో ఈ గ్రామానికి ఎంతో కృషి చేస్తున్నాడు. అభివృద్ధి బాటలో దూసుకువెళ్తున్న జోరేపల్లి పంచాయతీ అందరికీ ఆదర్శంగా మారింది. ఎన్నికల వేళ హామీలతో సరిపెట్టకుండా అభివృద్ధి మంత్రంతో ముందుకెళుతూ శభాష్ అనిపించుకుంటున్నారు మాజీ ప్రస్తుత సర్పంచులు.